కబ్జాదారుల ఆట కట్టించేందుకు ప్రభుత్వ భూములను క్లియర్ చేయడమే లక్ష్యంగా రేవంత్ తీసుకువచ్చింది ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఏర్పాటు చేసిందో హైడ్రా పనితీరు ఆ దిశగానే స్పీడ్గా వెళ్తుంది గడిచిన రెండు నెలల్లో సుమారు రెండు వందల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది చెరువులు కుంటలు కాల్వల ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లో నిర్మించిన అనేక అపార్ట్మెంట్స్ విల్లాలు బౌల అంతస్తుల భవనాలను హైడ్రా కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించి చేసిన నిర్మాణం కూడా కూల్చేసి సదరు భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా ఆ భూమిని తిరిగి ప్రభుత్వ ప్రభుత్వ శాఖలకు అప్పగించేసింది భూములను స్వాధీనం చేసుకుంటున్న హైడ్రా జోరుకు ఎలాంటి విఘాతాలు తగలకుండా ఆటంకాలు ఎదురవ్వకుండా ప్రభుత్వం రెండు నిర్ణయాలను తీసుకోబోతుందని సమాచారం భవిష్యత్తులో చేయబోయే ప్రతి నిర్మాణానికి హైడ్రా క్లియరెన్స్ తప్పనిసరిగా చేయబోతోంది కమర్షియల్ అయినా సొంతానికి కట్టుకుంటున్న నిర్మాణాలు సొంత దారులు ముందుగా హైడ్రాకు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును పరిశీలి హైడ్రా సదరు యజమాని చేయబోయే నిర్మాణాలు చెరువులు కుంటలు కాల్వల జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా అన్నది ముందు నిర్ధారిస్తారు తర్వాత సదరు భూమి ప్రభుత్వందా లేకపోతే ప్రైవేటుదేనా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తారు పై రెండు అంశాలను పరిశీలించిన తర్వాత దరఖాస్తు క్లియర్ గా ఉంటే వెంటనే నిరభ్యంతర పత్రాన్ని హైడ్రా జారీ చేస్తుంది ఒకవేళ ఏదైనా అభ్యంతరాలుంటే అదే విషయాన్ని చెప్పి దరఖాస్తును రిజెక్ట్ చేస్తుంది హైడ్రా క్లియరెన్స్ ముందుగానే ఎందుకు తీసుకోవాలంటే నిర్మాణాలు అయిపోయిన తర్వాత ఫిర్యాదు రావటం హైడ్రా పరిశీలించటం నిర్ధారణ చేసుకొని సదరు నిర్మాణాలు అక్రమ నిర్మాణాలని కూల్ చేయటం ఎందుకని ప్రభుత్వం ఆలోచించింది నిర్మాణాలు పూర్తయిన తర్వాత పరిశీలించి కూల్ చేసే బదులు అసలు నిర్మాణాలు మొదలు కాకముందే పై అంశాలను పరిశీలించి అభ్యంతరం చెప్పటమో లేకపోతే క్లియరెన్స్ ఇవ్వటమో చేస్తే సరిపోతుంది కదా అని ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తోంది ఇందులో భాగంగానే హైడ్రా యాక్షన్పై ఇప్పటికే కొంతమంది కోర్టుల్లో కేసులు వేశారు అందుకని హైడ్రా కంటూ ప్రత్యేకంగా లీగల్ టీంను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది అంతేకాకుండా హైడ్రా బ్యాంకర్లతో సమావేశం అవ్వబోతుంది అపార్ట్మెంట్లు విల్లాలు గ్రూప్ హౌసింగ్ ఏదైనా సరే బిల్డర్లు రియల్టర్ల తమ బిజినెస్ కోసం కస్టమర్లకు బ్యాంకర్లు ఆర్థిక సంస్థలతో టైఅప్ చేయిస్తున్నారు కస్టమర్ల నుండి బ్యాంకులు ఆర్థిక సంస్థలు తీసుకుని పరిశీలించాల్సిన డాక్యుమెంట్స్ ను కూడా బిల్డర్లు రియల్టర్లే బ్యాంకులు ఆర్థిక సంస్థలకు అందజేస్తున్నారు దాంతో ఏమవుతుందంటే కస్టమర్లకు తొందరగా లోన్లు అందుతున్నాయి బ్యాంకులు ఆర్థిక సంస్థలు బిజినెస్ టార్గెట్లను రీచ్ అవుతున్నాయి ఇప్పటి వరకు ఉభయ కుశలోపరిగా సాగిపోతున్న వ్యవహారాలకు హైడ్రా పెద్ద బ్రేకులు వేసింది ఎలాగంటే ఇప్పటి వరకు హైడ్రా కూల్ చేసిన చాలా నిర్మాణాల్లో సొంతదారులు బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో రుణాలు తీసుకొని ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు హైడ్రా దృష్టికి వచ్చింది మల్లంపేటలోని కత్వా చెరువు గుట్టలబేగంపేటలోని సున్నం చెరువు అమీన్పూర్ చెరువు కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతాల్లో కూల్ చేసిన అపార్ట్మెంట్స్ విల్లాల్లో చాలా వరకు లోన్లు తీసుకొని కొనుగోలు చేసినవే అన్న విషయం బయటపడింది కూల్ చేసిన భవనాలు విల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఏవన్న విషయాలను హైడ్రా పరిశీలిస్తోంది తొందరలో బ్యాంకులు ఆర్థిక సంస్థలతో హైడ్రా సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం ఇదే విషయమై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది అదేమిటంటే ఇక నుండి బిల్డర్లు రియల్టర్లకు బ్యాంకులు ఆర్థిక సంస్థలు లోన్లు ఇచ్చే ముందు హైడ్రాను సంప్రదించేటట్టుగా ఆదేశాలు జారీ అవ్వబోతోంది ఎఫ్టిఎల్ జోన్ జోన్తో పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించి చేసిన చేయబోతున్న నిర్మాణాలకు బ్యాంకులు ఆర్థిక సంస్థలు లోన్లు ఇవ్వకుండా కట్టడి చేయడమే ప్రభుత్వం హైడ్రా ఉద్దేశంగా తెలుస్తోంది మరి రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి